రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరుల్ని కొల్లగొడుతున్నారని విమర్శలు చేశారు. పీలేరు నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలను టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి ఎదిరిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. నేను 10 సంవత్సరాలు రాజీనామా చేసిన తర్వాత కొంచెం దూరంగానే ఉన్నాను పబ్లిక్ నుంచి కానీ వారి ఇంట్రాక్షన్ కానీ. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, వీళ్ళు చేస్తున్న అక్రమాల్ని, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని, వీళ్ళు